ఏపీలో అన్న క్యాంటీన్ల మీద చర్చ సాగుతుంది. అన్న క్యాంటీన్లు బేషక్ అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన నేతలు అంటున్నారు. అన్న క్యాంటీన్లకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు కొన్ని కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు ఈ కొత్తగా నిన్నటి నుంచి ప్రారంభించారు. దానికి సంబంధించి అసలు ఈ అన్న క్యాంటీన్ల కార్యనిర్వహణ ఎలా ఉంటుంది, అన్న క్యాంటీన్ల నిర్వహణ మీద అంటే తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన ఒక ప్రజాసేవకు సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శిస్తున్నాయి, అదే విధంగా ఆ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అధికార పార్టీ నేతలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అనే దాని మీద ఈరోజు చర్చా కార్యక్రమం సాగుతుంది. ఈ చర్చలో మనతో అంటే ప్రజల తరపున ప్రతిపక్షాల నుంచి కూడా మా దాని మీద విమర్శలు గుప్పించేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వహీద్ గారు ఉన్నారు, అదేవిధంగా అధికార పార్టీకి చెందిన టీడీపీ నేత జాన్ ప్రసాద్ ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఉన్నారు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి మరో నేత ఈ చర్చలో పాల్గొన్నారు. ముందుగా ఈ అన్న క్యాంటీన్కి సంబంధించి ఎలాంటి కార్యాచరణ తీసుకున్నారు, ఈ అన్న క్యాంటీన్ ద్వారా ఎంతమందికి ఒక లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుంది, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విమర్శకు సిద్ధంగా ఉంది, ముందు వైద్య గారు చెప్పండి. ఈ అన్న చూసుకుని ఓకే ఇది సక్సెస్, మన దీన్ని రోజుకు మనం 500 మందికి మనం ఏర్పాటు చేయగలం అని చెప్పి, అదేవిధంగా గుంటూరులో ఒకేసారిగా 50 100 క్యాంటీన్లు కాకుండా రాష్ట్రంలో 10 20 క్యాంటీన్లు కదా, 4 రోజులు పెట్టి 5 రోజులు మూసే పద్ధతి కాకుండా ముందు ఒక 4 క్యాంటీన్లు ఓపెన్ చేసాం, చూస్తున్నాం సక్సెస్ ఎలా ఉందో, దీన్ని బట్టి మళ్ళీ ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు వచ్చింది కానీ ఇది ప్రజల కోసం, ఎలక్షన్ల కోసం తెలుగుదేశం ప్రభుత్వం పెట్టి విజయవాడ ప్రారంభం తరపు నుంచి ఒక అతను 10 టన్నుల కూరగాయలు ఇస్తాను, అందరూ కలెక్టర్ జేసీ గారు 20,000 రూపాయలు ఇస్తాం, ఒక ఆర్డీఓ గారు 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, ఇంట్లో పాస్పోర్ట్ చేయండి, ప్రభుత్వ విధానాన్ని స్థాపించి ఇదేదో ఒక రోజు 2 రోజులు 3 రోజులు కాకుండా ఇది ఎలక్షన్ టైం కాకుండా ఇది ప్రతి వాడికి కనీసం అది ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి ఒక 5 రూపాయలు 10 రూపాయలకి భోజనం ఏర్పాటు చేద్దామని ఇలాంటి పథకం తీసుకొచ్చిన చంద్రబాబు గారికి మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇది కంటిన్యూ ఉంటుందని 100% మేము నమ్ముతున్నాం. బాబు గారు ఏం నిర్ణయం తీసుకున్న శాస్త్రీయ పద్ధతిగా ఉంటుంది, ఇది ఆడవాడికి తీసుకుని ఒక నుంచి ఒక అరగంట 1 నిమిషాలు చేసిన పథకం ఇది కాదు, ఇది గత 2 సంవత్సరాల నుంచి దీని మీద పూర్తి అవగాహనతో ఉండి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2014లో మీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉద్యోగం మనం ఎక్కడి నుంచి అక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది, చెట్ల కింద వచ్చింది ఉండే పరిస్థితి, రాజధాని లేని ప్రాంతం, అలాంటి ప్రాంతంలో మనం బాబు గారు ఇప్పుడంటే సమైక్య ఆంధ్రలో మీకు తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర చేస్తారు, సమైక్య ఆంధ్రలో ఈ అన్నం క్యాంటీన్ మీద అనౌన్స్ చేయాల్సిన జరిగింది. ఆ తర్వాత సమీక పరిస్థితులు తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ విడిపోతాము, అటువైపు మనకు లో బడ్జెట్ వస్తాము, ఈ రోజు ఉద్యోగస్తులు ఇలా ఇంకో విధంగా మనం పూర్తిగా బడ్జెట్ ని నష్టపోయి ఉండటం వల్ల మనం ఏం చేసామంటే దీన్ని ఇచ్చేసుకుండా చెప్పిన హామీని ఏది తూచా తప్పకుండా మళ్ళీ దీని మీద కమిషన్ వేసి తమిళనాడుకి వెళ్ళి లేకపోతే ఉత్తరరెడ్డి గారు రూపాయిగా ఇచ్చేస్తే ఈ రోజు మనం దాన్ని బాబు గారు దాన్ని కంటిన్యూ ఇచ్చేస్తారు. మీ అందరూ తెలిసిన విషయం తెలుసు తెలవదు, ఈ రోజు ప్రభుత్వం దానికి ఒక్కొక్క కేజీకి 22 రూపాయలు అంటే 21 రూపాయలు సబ్సిడీ బలాయించే పరిస్థితి ఉంది. ఇంత నష్టంలో కూడా పేద ప్రజలు తెలుగుదేశం ఉందే కాబట్టి కూడు గుడ్డ అని అన్నగారు పెట్టిన నిర్ణయాన్ని పేదవాడికి అన్నం పెట్టాలన్న మెయిన్ బేసిక్స్ తో ఉన్న తెలుగుదేశం పార్టీ కాబట్టి దీని కంటిన్యూషన్ తీసుకొచ్చారు. కానీ దీన్ని ఏదో ఆశామాషిగా 5 నిమిషాలు 10 నిమిషాలకి అనౌన్స్ చేసి జరిగిన పథకం మాత్రం కాదు, దీని మీద పూర్తి అవగాహనతోనే బాబు గారు ఈ రోజు ప్రజల్లోకి తీసుకొచ్చారు. చాలా రూమర్స్ వచ్చేసింది, దాని తర్వాత చెప్పుకోవడం మానేశారు. రెండు బాబు కట్టుబడ్డలతో వచ్చాం కట్టుబడ్డలతో వచ్చామని ఒకటి స్టార్టింగ్ నుంచి ఒక భయాందోళనలు క్రియేట్ చేశారు పబ్లిక్లో. 10 సంవత్సరాలు అక్కడ మన ఎమ్మెల్యే కోటర్స్ వాడుకోవచ్చు, అసెంబ్లీ వాడుకోవచ్చు, 10 ఇయర్స్ కోసం ఇస్తే ఎవరు రమ్మన్నారు వదులుకొని, ఎందుకు తొందరపడ్డారు? ఈ దీని అందరికి కారణం ఆ ఓటుకు నోటుకు పట్టుబడి భయపడి అక్కడి నుంచి రావడం జరిగింది, దట్ ఈస్ ఫ్యాక్ట్. లేకపోతే హాయిగా ఇక్కడ కూర్చొని మనము చక్కగా ఇక్కడ అసెంబ్లీ కానీ నీట్గా కట్టుకునేవచ్చు. ఆదరపాత్రగా మీరు పరిగెత్తుకొచ్చారు, ఆదరపాత్రగా అక్కడ కేసులు ఎన్ని ఉండే చెప్పి ఇటు వచ్చేసి అట్లా జరగడం ప్రపంచ మొత్తం చూశారు. సో ఈ అన్న క్యాంటీన్లు అసలు అన్నం పెట్టే రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తెలంగాణలో ఆంధ్రాలో మహారాష్ట్ర ఆల్ ఓవర్ ఇండియా సూసైడ్స్ ఎక్కువైపోయింది. సో అన్నం పెట్టేవాడికి అన్నం లేదు, ఇవాళ తీసుకెళ్ళి కనీసం ఈ క్యాంటీన్ల పొలాల మధ్యలో పెడితే వాళ్ళకన్నా బెనిఫిట్ వచ్చేదేమో, ఈ జనాలకు మధ్యలో పెట్టడం కూడా ఈ మళ్ళీ చూసుకుంటే ఈ రోడ్లు గుంటూరులో చూసుకుంటే ఈ రోడ్లు గుంటలు పడిపోయినాయి.
ఈ లాస్ట్ ఇయర్ లో ఎందుకు పెట్టుకున్నారు, డబ్బులు ఏముంటున్నారు ఇప్పుడు, ఎందుకండి ఆ లోపల పైపులు వేస్తున్నారు, కలెక్షన్లు ఎక్కిపోతున్నాయి. కలెక్షన్ ఇప్పుడు మా ఇంటి మొత్తం తవ్వారు, పక్కన నేను మొత్తం వాచ్ చేస్తున్నాను, నేను ఉట్టిగా తవ్వేశారు, పైపులు వేసేసారు, మట్టి వేసేసారు. ఈ కనెక్షన్లు ఎక్కడ, డ్రైనేజ్ ఎక్కడ, కాలువలు ఎక్కడ, అది ఏం లేదు. మరి ఈ డబ్బులు దండుకోవడం చేస్తున్నారా ఈ ప్రాజెక్ట్స్ అనేది? లాస్ట్ ఎలక్షన్ టైంలో రికవరీ మనీ రికవరీ కోసం చేసిన ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. ఈ అన్న క్యాంటీన్లు ఇవన్నీ ప్రజల మభ్య పెట్టడం కోసమని నేను 100% భావిస్తున్నాను. ఈ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకి రావాల్సిన సెక్రటరీ లేదు, లేకపోతే అసెంబ్లీ లేదు, మనకి మనం పనిచేయాల్సిన పరిస్థితి ఈ రోజు కూడా సర్దుబాట్లు జరగలేదు. అక్కడ మనం ఉండలేకపోతే వచ్చింది, అయినా మన రాష్ట్రం మనం విడిపోయిన తర్వాత ఒక రాష్ట్రంలో మనం 5-10-20 సంవత్సరాలు ఉండాల్సిన అవసరం కాకుండా ఉద్యోగస్తులు ఒకటండి, ఉద్యోగస్తులు నమ్మారు బాబు గారిని. ఆ రోజు చెట్టుకుని ఉండడానికి కూడా సిద్ధపడి వచ్చారు, అంతేకాని బాబు గారు వచ్చారు ఆ రోజున. ఆ బాబు గారు చెప్పగల ఎంప్లాయీస్ ఉండాలా ఆ రోజున, కూడు గుడ్డలు చెట్లంటున్నామని మీకు మేము సపోర్ట్ చేస్తాం. ఉండే పరిస్థితి ఏమైనా పరిమైన తర్వాత విషయం, ముందు మనకి ఏదైనా చిన్న షెల్టర్ లాగా ఊరిని మనకి ఏర్పాటు చేసి మన ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్ మన పరిపాలన మీద మనం చేస్తున్నాం. ఎక్కడ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత అండి, మీకు మన పంజాబ్ కానీ ఇంకో చోట ఇంకో హర్యానా విడిపోయిన చోట కానీ ఎక్కడ ఒక రాజధానిలో ఇంకో రాజధాని ఉండి పరిపాలించే పరిస్థితి ఎక్కడ ఉందండి? తెలంగాణలో మనం ఉంచారండి. అసలు ఆంధ్ర అంటే ఆంధ్ర అనే ఓట్లు కానీ, ఆంధ్ర పేరు వచ్చిన ఆంధ్ర ఎంప్లాయీ అయినా కానీ ఎంటబడి కొట్టే పరిస్థితులు ఉంటే వాళ్ళ తమ్ముళ్ళు తింటే ఎన్నిసార్లు జరిగిందండి? సరే సెంట్రల్ గవర్నమెంట్ నమ్ముకొని మనం ఉన్నాం అనుకోండి, ఈ రోజుకి మనకు రావాల్సిన ఆస్తులు లేకపోతే మనకు రావాల్సిన డివైడ్ చేస్తున్నారు అంటే దీన్ని నమ్ముకొని మనకి 20-30 సంవత్సరాలు ఉంటామేనా? అందువల్ల ఆ రోజున ఎంప్లాయీస్ కూడా త్యాగం చేసి అందరి శాలరీ నుంచి 10 రూపాయలు ఇచ్చి లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఉందని చెప్పి మేము అందరూ సహకరిస్తామండి అని బాబు గారు చెప్పిన నినాదంతో రాష్ట్ర ప్రజలు ఉద్యోగులందరూ ఇక్కడికి వచ్చి సహకరించారు. అంతేకాని బాబు గారు స్వార్థం కోసం, బాబు గారి కోసం చూసింది అది ఈ విధమైన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు కూరారు ఒకటి, మనం అడుగులో లేమండి, ఏదో ఒక కొట్టే వచ్చేస్తారా? 10 ఇయర్స్ ఒక మనం సెంట్రల్ ఉమ్మడి రాజధాని కోసం ఇచ్చారు, ఎవరు జాగిర్ కాదు అది. మేము ప్రగతికి వచ్చాము, వాళ్ళు తోలేశారు, సరే వచ్చేసారి అయిపోయింది. రెండోది తాత్కాల టెంపరీ అసెంబ్లీ 500 కోట్ల పైన రేకుల షీట్ వేసి ఇట్లా మీరు ఫాల్స్ సీలింగ్ వేసుకొని చేసుకోవచ్చు 5-10 కోట్లలో. మీకు అంత ప్రేమ ఉంటే మీకు మా ప్రజల డబ్బు, ప్రజల సొమ్ము 500 కోట్లు మళ్ళీ పడేస్తారు? 500 కోట్లు బూడిద ఏమి కట్టిన అసెంబ్లీ పడేస్తా అని ఎవరు చెప్పారండి? దాన్ని ఇంకో దానికి మనకు ఉపయోగిద్దాం అనుకున్నాము. ఈ రోజు నువ్వు చెప్పినట్టు 5-10 కోట్లు కాదు, దాని ల్యాండ్ విలువ ఎంత ఉంది, దానికి ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి? ఈ రోజు వచ్చిన మొత్తం ఐఎస్ఐఎస్ ఆఫీస్ క్యాబిన్ ఏంది, సెక్రటరీ ఏంది, అసెంబ్లీ ఏంది అని ఎన్ని సోదరులు చెప్పినట్టు 5-10 కోట్లు ఇది బిల్లింగ్ కాదండి. కట్టింది అక్కడ అసెంబ్లీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ అన్ని పరిపాలన విధాన పరిపాలన భవనం, అది ఎందుకు అవ్వదండి? దాన్ని ఎవరు చెప్పారని పడేస్తారని ఉత్తర రైతులు చెప్తున్నారు. మా ప్రభుత్వంలో మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పనిచేయలేదు, ఏ నాయకుడు కూడా దీని రాంగ్ డైవర్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు కింద హైజాకులు పెట్టి లేపుతున్నారు చూసారు కదా, కారిపోతుంది, వర్షాలు పెట్టు, అదే పడిపోతుంది, పడేస్తారు. ఏమండి మనందరం తెలిసిన విషయమే, బిల్డింగ్ లో చిన్న చిన్న ఏదో అంటారు తీసా, దుర్యోధుడు జరుగుతుండే కృష్ణుడు ధర్మాన్ని దుర్యోధుడి అయ్యా వస్త్రాపరణ ద్రౌపదికి వస్త్రాపరణం చేస్తున్నారా అంటే ధృతరాష్ట్రుడు నాకు కళ్ళు లేవన్నట్టు మీరు కేవలం కళ్ళు లేవంటే వినిపిస్తలేరా? మీరు రాజాధికారం నుండి కనిపిస్తుంది కదా ఏం జరుగుతుంది. ఆ రోజు సెక్రటరీ నుండి అన్నట్టు కొట్టుకుపోయి నీళ్ళలో మునిగిపోయి పరిస్థితి ఏ చిన్న చిన్న లోపాన్ని చిన్న ఏసీ దగ్గర నుంచి వచ్చింది. ఆ రోజు సెక్రటరీ సభ్యులు అది వాస్తవం కాదు, పొరపాటు ఎక్కడో జరిగింది. ఆ పైప్ లైన్ పగలగొట్టారు, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని మీద స్పీకర్ ఒకే ఒక వ్యక్తి చంపడం జరిగింది, అది అందరూ తెలిసిన విషయమే. దాని మీద స్పీకర్ గారు సీరియస్ గా తీసుకుని తలుపు లేదా ఇంకోటి వచ్చిన అది పొరపాటు కాదు. ఒక చిన్న బొక్కకి స్పీకర్ గారి కమిషన్ వేసారా చిన్న బొక్కకి? అవునండి, ఎక్కడ ఎవరి మీద జరిగింది? ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అందరూ తెలిసిన విషయమే. ఆ పైప్ లైన్ పైన ఎవరిది? మొత్తం అసెంబ్లీ కాదండి, జగన్మోహన్ రెడ్డి చంపడం జరిగిన విషయం. దాని మీద ఎలా ఏంటి రిపోర్ట్?
చెప్పండి. ఎన్నాళ్ళు కావాలా బొక్క బొక్క కమిషన్? ఇంత కొంత మేధావుల కమిషన్ జరగబట్టి ఈసారి మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఆ కమిషన్ ఉండబట్టి ఇంకో దాని మీద ఎంక్వైరీ బట్టి ఇంకో ప్రొడక్షన్ బట్టి చెప్పండి. డిస్టర్బ్ చేస్తుంది ఇతను ఏంటంటే రాజధాని అక్కడ ప్రకాశం జిల్లాలో అక్కడ పెట్టుకుందామని అతని స్థలాలు ఉంటాము లేకపోతే ఇంకోటి పుస్తకాలు ఇక్కడ కాదు మీరు పచ్చని పొలాలు పచ్చని నా తర్వాత రాజధాని ప్రపంచ దేశంలో ఎక్కడైనా ఒక రాజధాని డెవలప్ అయిందంటే ఏ దేశం డెవలప్ అయినా కానీ నీళ్ళున్న చోటే డెవలప్ అయింది. మీరు ప్రకాశం జిల్లాలో తీసుకున్న పొలాలు ఇళ్ళు కొనుక్కున్న స్థలాలు కొనుక్కున్నా మీరందరూ కనిగిరిలో కట్టండి. అసలు వాటర్ లేదండి వెళ్ళే ప్రజలు ఎక్కడ? మీరు సెంటర్ పాయింట్ ఇటు నుంచి వైజాగ్ నుంచి వచ్చినా కానీ కడప నుంచి వచ్చినా కానీ ఇది సెంటర్ పాయింట్ అసలు ఏది కాకుండా వాటర్ ఎక్కడైతే నీరుండిద్దో ఎక్కడైతే నీరుండిద్దో అక్కడ డెవలప్ డెవలప్ రాజధాని ఆ ప్లానింగ్ తో ఇచ్చారు. సార్ చంద్రబాబు గారు అంటూ కూడా కాదు రైతులు 3,300 ఎకరాలు మొత్తం 30 లక్షల మంది జనాలు వచ్చి ఇచ్చేసి సొంతగా మేము నమ్మకం మీద అదేం కొట్టారా తిట్టారా పొడిచారా లేదా భయపించి జరిగిన విషయమా? ఏది 1% 2% కథ చెప్తున్నారు కానీ ప్రజలు చెప్పండి. ఈ రోజున రాజధాని ప్రాంతంలో పరిస్థితి మనం ఇంతకు ముందు గతంలో ఎన్నోసార్లు చూసాము గత ప్రభుత్వాలు కూడా. అందువల్ల మనకున్న బడ్జెట్ లో మనం చేసుకుంటాం కాదు అప్పు తెచ్చిన చెప్తే ప్రజలకు ఏదైతే మేలు జరిగిందో ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుకుని ఉన్నారో ప్రజలకు ఏది మంచిదో దాన్ని డెఫినెట్ గా దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. అది అన్న ఆయన అన్నది ఈ రోజు చెప్పండి 2 రూపాయలు కిలో బియ్యం వాసం చెప్తున్నాము 20 రూపాయలు సబ్సిడీ భరాయిస్తుంది స్టేట్ గవర్నమెంట్ భరాయి 1 రూపాయిది 20 రూపాయలు సబ్సిడీ భరాయిస్తుంది మరి తీయాలిగా కాదు పేద ప్రజలకు ఏది ముఖ్యం? మరీ రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఇది ఇంకా పేద కరిగి పెరగలేదు కాపులు చూడ పరిస్థితి ఏదో ఊళ్ళో వచ్చినా కానీ డబ్బులు లేకపోతే 5 పొద్దుంటే తింటా ఏర్పాటు చేసింది ఇది అందరిని ఏం తినమట్లేదా అందుకోసం లాగా పేద ప్రజలు మినిమం పెట్టారు క్యాంటీన్ 500 రోజుకి 500 మందికి అని ఇలాంటి క్యాంటీన్ ఏంది మినిమం ఎవరిన ఊరించి వచ్చిన వాళ్ళు జేబులు డబ్బులు పోయిన వాళ్ళు లేకపోతే అక్కడ ఏదో పీదు పీదుకున్న వాళ్ళు 5 రూపాయలు 10 20 రూపాయలు వండుకోలేని వాళ్ళు కోసం పెట్టిన పథకం ఇది అంతే. మీరు అందరూ పేదలు అయిపోతే 5 రూపాయలు భోజనాలు పెడతాం అది తెలుగు సీరియల్స్ లాగా ఇన్ని సీరియల్స్ చూసామండి. ఆయన వస్తున్నాడు ఎవరు వస్తున్నాడు అబ్బా అనుకున్నా నేను కొత్త కొత్తగా వచ్చి ఆయన వస్తున్నాడు అండి ఎవరు వస్తున్నాడు అండి మా బాబు వస్తున్నాడా ఎవడు ఆ బాబు అనుకున్నా వెనకాల ఈయన ఫోటో ఆయన వస్తే జాబ్ వచ్చింది ఆయన వస్తే అది వచ్చింది ఏమొచ్చింది పిల్లలు అల్లాడిపోతున్నారు జాబ్స్ లేక ఒకటండి 2000 మీరు మాట్లాడటం కాను ఉన్నాను కొద్దిగా ఫ్యాక్స్ మాట్లాడదాం ఎందుకంటే మన రాష్ట్రం ఇది మీ రాష్ట్రం నా రాష్ట్రం మన అందరి రాష్ట్రం వద్దు వ్యక్తి పూజలు వద్దు ఎస్ ఈ పార్టీ చెప్పండి నా పార్టీకి అందుకే అందుకని మేము వ్యక్తి పూజలు చేయం చూడండి కాంగ్రెస్లో ఒక టీడీపీలో వైసీపీలో వ్యక్తి పూజలు పూజలు అయిపోయారు కాంగ్రెస్ లో కుటుంబ పూజ చేస్తారా? కుటుంబం వాళ్ళు దేశం కోసం తునా తునుకలు అయిపోయారండి. వ్యక్తి పూజ చేయరు కుటుంబ పూజ చేస్తారు. జవహర్లాల్ నెహ్రూ 9 సంవత్సరాలు అతని లైఫ్ లో జైల్లో గడిపాడు. ఇందిరాగాంధీ ముక్కలు ముక్కలు 86 బుల్లెట్లు తిప్పింది. రాజీవ్ గాంధీ మాంస బుద్ధలు సంచులు వేసుకొచ్చారు ఇందిరాగాంధీ నెహ్రూకి బాబుకి పోలికలు ఎక్కడండి? దేవాలయంలోకి ఆర్మీని పంపించేసుకుని లక్షలు కొన్ని వేలకు పంపిస్తే దిక్కు దివాలను దివాలని ఎందుకు చెప్పిన 30 దేవాలయంలో ఆర్మీ ఎందుకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంత మంది లోపలికి వెళ్ళి నీకు మిలిటరీస్ లోపల ఉన్నారు లేదు ప్రాంతాలు తెగదానాలు పేద ప్రజలకు అన్నం దొరకలేదు వాళ్ళు చనిపోయింది వాళ్ళు చనిపోయింది వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకుని చరిత్ర తెలక చెత్త మనం మాట్లాడతాం సున్నదయ్యారు అప్పుడు మీకు ఖలిస్తాన్ మూమెంట్ జరుగుతుంది మాకు పంజాబ్ వేరే దేశం కావాలి అని జరుగుతుంది ఏం తెలియదు వీళ్ళకి సింపుల్ మాట అంత పెద్ద నాయకులు వాళ్ళ చేతులు చచ్చిపోయారు దాంట్లో మిలిటరీ పంపించడం వల్ల వాళ్ళు పగబట్టి చంపేశారు ఇది మా వాళ్ళ పర్సనల్ ఎజెండా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తమిళనాడు ప్రజలు కదా మన దేశానికి సంబంధించిన ప్రజలు కదా మన దేశంలో ఉన్న ప్రజలు అక్కడికి వెళ్ళి బతుకుతా అక్కడ జీవన ఉపాధి కోసం ఇది
వాళ్ళు నగ్నంగా అయ్యి ఆయన మానభంగాలు జరిగారు, చదువు లేక సందేహ రకాలను ఎక్కడ చేర్చుకోకపోతే ఒక ఉగ్ర సంస్థ లాగా శ్రీలంక మీద దండి ఎత్తితే నువ్వు మన దేశ ప్రధాని పంపించింది. ఎవరండి తమిళన్స్ భారతదేశం వాళ్ళగా ఇక్కడ కూర్చొని పోరాడుకోండి. వాళ్ళ కంట్రీలో పోయి మాకు సపరేట్ దేశం కావాలని వాళ్ళు, ఖలిస్తాన్ మాకు సపరేట్ దేశం కాదు వీళ్ళు. సో అది ఎట్లా జరిగింది, చరిత్రలు తెలియదులేండి. ఇప్పుడు వాస్తవాలు ఏంటండి సార్, టోటల్ ఫెయిల్యూర్ అండి. ఒకటి నేను ఒకటి నేను పబ్లిక్ లో చెప్తా ఉంటా, బాబు గారు మోసపోయారు అనుకోవచ్చు, నేను దానికి ఒప్పుకుంటాను. కానీ ఎస్, ఈ రెండు మూడు సంవత్సరాలు చాలా మంది చెప్తున్నారు అపోజిషన్ ఇస్తాడేమో ఇస్తాడేమో అనుకున్నారు వాళ్ళు, ఇవ్వాలని తేలిపోయింది. అట్లా మొబ్బై పెట్టుకుంటూ వచ్చాడు, ఇస్తాడు 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 అని మొబ్బై పెట్టుకుంటూ వచ్చాడు. జనాలకి వాళ్ళు ఇవ్వలేదు, ముందు చేసి చూపించారు. ఇప్పుడు చేసే తప్పదు, ఇక వాళ్ళు ఇవ్వట్లేదని డైరెక్ట్ సరెండర్ అయిపోవాలి పబ్లిక్ ముందు. బాబు గారు అయ్యా పొరపాటు అయిపోయింది, వాళ్ళు ఇస్తారనుకోని పాపం ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఇస్తానని చెప్పి నమ్మాం, మీరు అందరు చూస్తున్నారు పొరపాటు అయిపోయింది, సరెండర్ అయిపోతే డెఫినెట్లీ జనాలు మళ్ళీ నిన్ను క్షమిస్తారో అది వేరే స్టోరీ. సో రెండవది వచ్చేసి ఇప్పుడు ఈ క్యాంటీన్లు ఎన్ని వేస్ట్ ఆఫ్ మనీ ఉన్నా, 4 రూపాయలు కూడా ఖజానా ఖాళీ చేసి పెట్టాలనే ఉద్దేశమే కానీ, నువ్వు పోరాడు నీ మనిషి ఇప్పుడు పోరాడుతున్నారంట. ఏం పోరాడుతున్నారు ఇప్పుడు, చివరి వరకు వచ్చేసి అక్కడ వైసీపీ వాళ్ళు రిజైన్ చేసేమన్నా రిజైన్ చేశారు, వీళ్ళు ఎంపీలు రిజైన్ చేయలేరు. సార్ రిజైన్ చేయలేరు పోరాడుతున్నా అంటే అసలు పట్టించుకోవట్లా, ఇప్పుడు వెళ్ళి అక్కడ పొలం దానికోసం తిరుగుతున్నారు, అసలు వాళ్ళు లెక్క చేయట్లా. పబ్లిక్లో విచ్చలవిడిగా రేపు చేస్తుంటే మోడీ పట్టించుకోవట్లా, పబ్లిక్లో మాబ్ లించింగ్ చేసి జనాలకి అసలు కుక్కలు చిప్పునిస్తలాగా చంపేస్తుంటే మోడీ గారు పట్టించుకోవట్లా. ఇక్కడ ఇక్కడ బాగా వేయాలనుకుంటున్నా బీజేపీ, ఇంకా టీడీపీకి ఎందుకు పట్టించుకోండి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారండి, కనీసం ఒక పెద్ద మనిషి ఒక ఇల్లు అన్నదమ్ములు విడదీశారండి, అర్హత లేదు. కేవలం సోనియా గాంధీ బర్త్డే జగ్గారెడ్డి తెలంగాణ నువ్వు ఇప్పుడే అమ్ముతున్నాడు, తెలంగాణలో నువ్వు అబ్బాయి కోసం తెలంగాణలో మీరు అంత ఇంత ప్రజర్పించి తెలంగాణ ఇచ్చుకున్నావు, మార్పులు పొందుదాం రాష్ట్రం పొందుదాం చేసిన పాపం కదా ఈ రోజు మనం అనిపిస్తుంది. నువ్వు పంపకం చేయాలని ఎలా చేస్తావండి, నువ్వు బిల్ నువ్వు చెప్పావు ఈ రోజు పోలవరం ఏంది, మన్మోహన్ సింగ్ గారు జీవో ఇచ్చేసి ఓకే అయ్యారా, పార్లమెంట్ తలుపులు వేసి పడేసి చీకటి జనాల్ని అన్యాయం చేసి ఈ రోజు మీరు మామూలుగా అదే ముఖ్యమంత్రి సీట్ అంటారు సార్, సచివాలయం దగ్గర సభ దగ్గర వేసినట్టు మీరు మీ మాట కాదండి. ఈ రోజు రాష్ట్ర అధోగతి పాలు అవుతుంది, ఈ రోజు తింటాన్ని తినలేకుండా రోడ్డు మీద జనాలు పడతాం. కారణం కేవలం కాంగ్రెసే, రెండు కలిసి మేమన్నాం ఇద్దరు సమానం చూడమన్నాం, సరే ఓకే ప్రజలు ఒప్పుకుంటలేదు ఇంకోటి అంటున్నాం, మేము బాబు గారు ఏమి ఇచ్చారు ఎక్కడో ఏమండి మాకు ఇద్దరు సమానం చూడమన్నాం మొత్తం మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మమ్మల్ని రోడ్డు బజారు పాలు వచ్చి పట్టు వర్గాల రోజున తమిళనాడు కర్నూలు ఏం జరిగిందో ఈ రోజు హైదరాబాద్ జిల్లా జరిగింది, మనకి రాజధాని ప్రాంతం తెలవదని కనీసం రాజధాని ఉన్నప్పుడు 150 కోట్లు సంక్షేమం మేమంటే మా దగ్గర డబ్బులు. కానీ మేము వెళ్ళి ఇప్పుడు ఏం చెప్పాం, నిన్న సింగపూర్ ఏం చెప్పొచ్చారు బాబు గారు, పన్ను తగ్గిస్తా ఉంటాం రాష్ట్ర అభివృద్ధి మీద కేటాయిస్తా ఉంటాం, 4 సార్లు 40 సార్లు అక్కడ సింగపూర్ కి 4 రూపాయలు అక్కడ పేపర్ లో చూపించి పెద్ద మనిషి మీరు అనంతపూర్ లో ఈ రోజు జరుగుతున్నా మనందరూ తెలుసుగా మోటార్స్ ఆయన 4 సార్లు 10 సార్లు తగ్గబడ్డగా ఈ రోజు ఇండస్ట్రీ వచ్చి జరుగుతుంది జరగట్లేదు కాదంట. ఎల్లంగానే మనం ప్రధానమంత్రి కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దేశానికి వెళ్ళినప్పుడు మనం ఎల్లంగానే ఇండస్ట్రీస్ వస్తే కాదు ఇక్కడికి రావాలి సదస్సు పరిస్థితి 260 కోట్లు వచ్చిన సదస్సు పెట్టి బ్రోకర్లకి బిజినెస్ మ్యాన్ కోట్లు లేపించి సూట్ లేపించి బ్రోకర్లకు తెచ్చి
ఎంఓఎల్ చేపించే డ్రామాలే 2 లక్షల 3 లక్షల కదా ఇండస్ట్రీస్ వచ్చినాయి. వైజాగ్ లో డబ్బులు ఎక్కడ? వైజాగ్ లో డబ్బులు ఎక్కడ? మీకు అంటే ఒక వారం క్రితం జరిగిందని అంటున్నాను. వైజాగ్ లో వైజాగ్ వైజాగ్ లో జరిగింది అంటే మీటింగ్ పెట్టగలే బాబు గారికి జోబుల డబ్బులు రావాలి ఎంత కాంగ్రెస్ లో రావాలి. 2050 చెప్తున్నాం అండి ఇండస్ట్రీస్ మీరంటే బాబు గారు బాబు గారికి జాబ్ ఇస్తాం బాబు గారు అండి బాబు జాబ్ అంటే మా నాయకుడు చెప్తున్నాడండి బాబు జాబ్ అంటే మా ఉద్దేశం ఏంటంటే కేవలం ఏంటంటే ఇండస్ట్రీస్ వస్తాయి మోడీ గారు పొగడలు అమ్ముకోమన్నారు మరి మీరే జీడీలు అమ్ముకోమన్నారు చెప్పండి మీరు కూడా తెలిసిపోతే ఇంకా. ఇప్పుడు అన్న క్యాంటీన్లకు సంబంధించి దాని నిర్వహణ మీద ఇప్పుడు ఈ డిబేట్ దేని ఆ పాత గతము గత దాని గురించి వదిలేండి ముందు ఈ అన్న క్యాంటీన్ వల్ల ప్రయోజనం ఎంత నిరుప్రయోజనం ఎంత లేదంటే ఇది ఎలక్షన్ స్టంటా లేదంటే ఎన్నికలలో ప్రజల కాస్త ప్రజల ఓట్లను తీసుకునేందుకు మీ చంద్రబాబు చేసిన ప్రయత్నమా అనే దాని మీద చర్చ. నిజంగా మీ టీడీపీ ప్రభుత్వం ఇదే ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ ఇలాంటివన్నీ ఎప్పుడో స్టార్టింగ్ లోనే ప్రవేశపెట్టవచ్చు కదా లేదు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపు దాంట్లో ఒక 20% హామీలైన నిర్వహించిన దాఖలాలు ఉన్నాయా ఒకవేళ నెరవేరిస్తే ఏ హామీలు ఉన్నాయో ఆ హామీలు ఏ నెరవేర్చారో దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా మీరు వివరిస్తారా? మీ అందరూ తెలుసు రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉన్నా కానీ మీకు 43% ఆర్టీసీ ట్రీట్మెంట్ ఇచ్చిన బాబు గారు ఎక్కడ చెప్పాలా ఏది చనిపోతే చంద్రన్న బీమా 2 లక్షలది ఈ రోజు 2 లక్షలు చనిపోతే ఇస్తాం అదే యాక్సిడెంట్ డెత్ కి 5 లక్షలు ఇస్తాం అలా అదే విధంగా క్యాంటీన్ ఇందాక కూడా మేము మళ్ళీ చెప్తున్నాం క్యాంటీన్ ఎందుకు బాబు గారు పాదయాత్రలో ఆ రోజున డిసైడ్మెంట్ చేసిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అదే కమిట్మెంట్ మీద ఉంది ఇది 2 సంవత్సరాల క్రితం నుంచి దీని మీద ఒక అధ్యయనం చేస్తావు పక్కన తమిళనాడు గవర్నమెంట్ పంపించి ఇష్కా వాళ్ళకి ఇచ్చి ఏరియాలు ఎదిగించి ఏరియాలు చూసి దీని ఎక్స్పెరిమెంట్ మన తుళ్ళూరులో చూసి సక్సెస్ అయిన తర్వాతే ఈ రోజు కూడా మన గుంటూరులో కేవలం 4 దీన్ని బట్టి మన మిగతా కూడా ఓపెన్ చేయబోతున్నాము. అంతేగాని ఆశామాషిగా ఏదో ప్రణాళిక పద్ధతి లేకుండా శాస్త్రీయ విధానం లేకుండా జరుగుతున్న క్యాంటీన్లు మాత్రం కాదు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది ఇప్పుడు 6 నెలలు ఎన్నికలు ఉన్నాయనే ముందే ఎందుకు గుర్తొచ్చింది? ఇది అన్నా క్యాంటీన్ కాదు, ఇది ఒక పబ్లిసిటీ క్యాంటీన్. తెలుగుదేశం పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్ ఏమీ చెప్పకుండానే అనేక కార్యక్రమాలు చేశారని చెప్పి చెప్పినటువంటి కార్యక్రమాలు ఎన్ని చేశారు? చెప్పినటువంటి కార్యక్రమాలు తీసి పక్కన పెట్టండి, చెప్పినటువంటి వాగ్దానాలకు సంబంధించి చెప్పినటువంటి కార్యక్రమాలు ఏం చేశారు? రైతులకు సంబంధించినప్పుడు రేషన్కి సంబంధించినప్పుడు అంశం వచ్చినప్పుడు 9 వస్తువులు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో రేషన్ డిపోలు ఇస్తే ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం ఒక బియ్యం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటిస్ట్ అంటే ఏ విధంగా ఉంటుందంటే 9 వస్తువులను కూడా 9 భాగాలుగా చేసి 9 రకాలుగా అడ్వర్టైజ్మెంట్ పొందాలని మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిజంగా పాదయాత్రలో ఉన్నప్పుడు జయలలిత గారు ఆ రోజు అధికారంలో వచ్చినటువంటి 6 నెలల్లోనే అన్నా క్యాంటీన్ పెట్టారు, కానీ 6 నెలలు ఎలక్షన్ ఉన్నాయని కానీ ముందు పెడుతున్నారు. అంటే దానికి దీనికి అప్పుడు ఆమె పబ్లిసిటీ ఆమె ప్రజల కోసం పనిచేసింది, ఈయన పబ్లిసిటీ కోసం పనిచేస్తున్నాడు. 1 పాయింట్. 2, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సపోజ్ ఈ రేషన్ మీద అనే అంశం మీదకి వస్తే అసలు రేషన్ అనేది ఒక పెద్ద అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ఒక రేషన్ మీద అలాంటి అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు అన్నా క్యాంటీన్ అనే దానికన్నా చంద్రబాబు నాయుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొన్న విజిలెన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏమని, ఎక్కడైతే మచిలీపట్నం బందర్ పోర్టు నుంచి కానీ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి అక్రమ రవాణా బియ్యం పల్నాడు ప్రాంతం నుంచి ఒక తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి దీన్ని అక్రమ రవాణా చేస్తున్నటువంటి అరెస్ట్ చేశారు. దాని మీద సరైన నివేదిక ఉన్నటువంటి అసలు అదే రేషన్ కనుక సరిదూకి నిజంగా పేద ప్రజలకి
నిజంగా ఆ కుటుంబానికి ఐదుగురికి కనీసం బియ్యం అందించగలిగితే, ఐదుగురు కుటుంబంలో భోజనం చేస్తారు, రోడ్డు మీదకి వెళ్ళి ఒక్కళ్ళు వెళ్ళి ఆడుకునే పరిస్థితిలో ఒక్కళ్ళు నిలబడి ఇది చేసి, అంటే ఇస్కాన్ టెంపుల్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్కాన్ గ్రూప్ సంస్థకి 73 రూపాయలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చి అంటే సబ్సిడీ భరిస్తా ఉంది. సబ్సిడీ ఎందుకండి ఈ టైంలో? అంటే మీకు మీకు అధికారంలో మళ్ళా రావాలని చెప్పని మీరు సబ్సిడీలు ఇస్తారు, మీ ఇష్టానుసారంగా ఏమైనా చేస్తారు, మీ ఇష్టం వచ్చినటువంటి ప్రతిపాదనలు కూడా ప్రతిపాదిస్తారు. గతంలో ఏదైతే అన్యాయం జరిగిందో, ఏదైతే రేషన్ సంస్థ, దాని మీద మేము యాక్షన్ తీసుకున్నారు. మీరు చెప్పండి. మీ అందరూ తెలిసిన విషయమే, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 కేజీల నుంచి 5 కేజీలు బియ్యం మేము కేజీ బియ్యం పెంచుకోవడం జరిగింది. మన సోదరుడు చెప్పినట్టు 69 వస్తువులు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోజీ గారు పరిపాలించారు, ఆ తర్వాత బాబు గారు వచ్చారు పరిపాలన. మీ అందరూ తెలిసిన విషయమే, కిరోసిన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఇంటికి గ్యాస్ ఇవ్వాలి, దానికి కిరోసిన్ ఇది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసింది ఆ సబ్సిడీ. ఈ రోజున మొత్తం వెరిఫికేషన్ జరిగింది ఆ డీటెయిల్ తో. ప్రతి వార్డులో పూరిళ్ళు ఉన్న వాళ్ళకి బీజేపీ టీడీపీ అలయన్స్ లో ఉన్నప్పుడు మాత్రం తెగిపోయింది. ఇప్పుడు బీజేపీతో అలయన్స్ తెగితే తర్వాత ఇస్తానంటారా? మాట ఏంటంటే, కిరోసిన్ సెంట్రల్ గవర్నమెంట్, అసలు కిరోసిన్ అనేది గ్యాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండి, సబ్సిడీ మనం మరేస్తాం. ఈ రోజు గ్యాస్ అతను అంత ఏంటంటే, మోడీ గారు మేము ఇంటికి గ్యాస్ ఇస్తాము ఏర్పాటు చేస్తున్నారు. మన మిత్రుడు చెప్పినట్టు ఏంటంటే, ఇప్పుడు మీరన్నారు బాబు గారు మన ఇస్తాన్నారు, డీటీల్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు ఇళ్ళకి తిరిగారు. ఇప్పుడు సపోజ్ మా డివిజన్ లో తిరిగారు, నా డివిజన్ లో తిరిగింది అంటే పేదవాళ్ళకి, అంటే మాకు ఆరు పూర్వీలు ఉన్నాయి, ఆరు ఆలకిస్తా ఉంటారు డాబాలు. ఎందుకంటే మీ అందరూ తెలిసిన విషయం, తీసుకెళ్తున్నారు, బ్లాక్ మార్కెట్ లో ఉంటారు, ఆటో నగర్ లో మేస్తున్నారు, జరుగుతుంది. కేవలం ఇది ఏంటంటే గ్యాస్ కిరోసిన్ అనేది ఇస్తా ఉంటున్నాము. 2 రూపాయలు కిలో బియ్యాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు కిలో రూపాయి తీసుకున్నారు. ప్రభుత్వం ఈ విషయం కంప్లైంట్ సిలిండర్ గ్యాస్ మీద చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇస్తాను చేస్తాను అంటాను అంత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న భూతపదం అదే, అన్ని చేస్తా ఆల్ ఫ్రీ. కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక కుటుంబం మీద భారం పడుతుంటే 50 రూపాయలు గ్యాప్స్ ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. మన యుచి విలియమ్స్ గారిని తీశారు. ఈ రోజు ప్రభుత్వం ప్రచారం ఎందుకు జరగట్లేదు? డిఎస్ఓ చిప్ మార్చారు, ఈ రోజు ఏమండి ఎప్పుడు దొరుకుతుందండి, ఏంది ఎప్పుడు జరుగుతుందండి, విపరీతంగా 73 డిపోలు ఒప్పుకోవాలి, అది వచ్చేస్తే ఆగవు. ఆనాడు ఈ రోజు అపోజిషన్ పార్టీ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ కానివ్వండి, అసలు వీళ్ళు ఉచిత భోజనాలు అంటున్నారు లేకపోతే కిరోసిన్ గ్యాస్, వీళ్ళు ఉద్యోగాల గురించి మాట్లాడరా? వాళ్ళు ఉద్యోగాల గురించి అడగరా? ఫ్యాక్టరీలు పెట్టరా? ఉద్యోగాలు క్రియేట్ చేయరా? పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎక్కడ? సంక్రాంతి మొత్తం కలిపి దాదాపు 1 సంవత్సరానికి 3 తుఫాన్లు కలిపి చంద్రగారి బాబు గారి ఫోటో మీద 12 నుంచి 15 కోట్లు పర్ ఇయర్, 5 సంవత్సరాలు ఎన్ని అయిపోతున్నాయి? 6,000 కోట్లు దాదాపు. 6,000 కోట్లకి ఎన్ని ఫ్యాక్టరీలు వస్తాయి తెలుసా? ఎన్ని కార్లు కంపెనీలు? ఆధారం మీరు పెట్టుకోండి, అసలు బయట వాళ్ళు అవసరం లేదండి. మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున 6,000 కోట్లకి ఎన్ని కంపెనీలు? మేము చేసేది కాదు అసలు, కాంగ్రెస్ ఈ రోజు ఏదైతే టెలివిజన్ తెచ్చింది ఇండియాలో కాంగ్రెస్, సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు, టేబుల్ ఫోన్, ఆ ఫోన్లు, ఈ ఫోన్ మొత్తం తెచ్చింది కాంగ్రెస్. వీళ్ళకి ఇంకేం మిగలలేదు, నా బీజేపీకి మిగలలా, నా ఏ పార్టీకి తేవాల్సింది చేయాల్సింది మిగలలా. రాకెట్లు దాకా మేమే తయారు చేస్తున్నాం. ఈ తెచ్చారు మన ఏపీలో ఈ ఉన్నాయి, మీరు చేసినవి చెప్పండి. టాటా సంబంధించిన కంపెనీ అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ చూడండి. మన ఇండియన్ మేడ్ కదా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అది ఇండియన్. ఏపీ కాదు, ఏపీ సంబంధించిన ఏ రోజున ఏం ప్రాబ్లం వచ్చింది? నిరుద్యోగ పార్టీ ఉన్నటువంటి చిత్తశుద్ధితో ఏ ప్రభుత్వ ఏ పార్టీ కూడా లేదు.
ఎందుకంటే విద్యార్థుల అవగాహన కల్పించడంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అతనికి ఉన్నటువంటి మెజారిటీతో అతని ఇష్టానుసారంగా విపక్షం పార్టీ ఏదైతే రెడ్డి గారు ప్రజల పక్షాన ఏదైనా తాడేసి కట్టేలా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇక్కడ 70 మంది ఉన్నారు. వీళ్ళు 70 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదన పెట్టినటువంటి ఏ అంశమైనా సరే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గాని అక్కడ ఉన్నటువంటి నా మంత్రులు గాని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బైలా ప్రకారంగా ప్రతి బిల్లును పాస్ చేస్తున్నారు తప్ప ప్రతిపక్షం ఏ బిల్లు పెట్టినా కూడా ప్రతిపక్షం దానికి అడ్డుకుంటూనే ఉంది, దానికి సంబంధించినటువంటి క్లారిటీ కోసం అడుగుతూనే ఉంది. అవగాహన కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిద్రపోతుందా? చేశారు బీజేపీ కాళ్ళ ముక్కింది ఎవరు? మీ నాయకుడు జగన్ గారు. అమాయకులు పిచ్చోళ్ళు ముస్లింస్ దళితులు క్రిస్టియన్లు పిచ్చోళ్ళు లాగా దేవుడు లాగా ఎమ్మటి పడి తిరుగుతుంటే ఆడ ఇండియా మొత్తంలో చర్చలు పగల చర్చలు పగల కొట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తో పాటు రాహుల్ గాంధీని సంకలేసుకున్నప్పుడు వైఆర్ నాటికి వచ్చి ఇంటూ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారిని ఎందుకు అంటున్నారండి? చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి పశువులు కోట్లాడుకుంటున్నా అదే జాతికి చెందిన పశువులు 10 మంది నుంచుండండి మనుషులమండి. పక్క రాష్ట్రాలు అయితే మనతో లేదా? అసలు ఒక్క 4 సంవత్సరాల్లో దాదాపు 10-15 రేపులు భయంకర రేపులు అది లెక్కలేని చాలా ఉన్నాయి. దళితులకు ఎంతమంది చెప్పారండి? ముస్లింస్ కి క్రిస్టియన్ చర్చులు మసీదులు నిప్పులు పెడుతున్నారండి. బీజేపీ ఒక్కరోజు 24 గంటలు చంద్రబాబు ఒకే పడు ఈ లైన్ గా ఎందుకు పడట్లా బీజేపీ లేకపోతే అవిశ్వాసం పెట్టింది మేము. పార్లమెంట్ లో మా ఎంపీలు రాజీనామా చేశారు, మా ఎంపీలు ఆమోదం చేశారు, చిత్తశుద్ధి మాత్రం ప్రజాప్రతినిధులు ఎన్నుకునేది ఎందుకని ప్రజలు మన వాయిస్ మన అసెంబ్లీలో పార్లమెంట్ వినిపిద్దామని. నువ్వు అసెంబ్లీకి పారిపోతున్నావు నా వల్ల కావట్లేదు వీళ్ళు లేకపోతున్నారని పార్లమెంట్ లో ఏమంటే సంవత్సరం క్రితం సంవత్సరంలోప్పుడు శీతకాల సమావేశం నువ్వు అసలు నీకు రాజీనామా చేసావు నీ ఎంపీలు బాగుంది గవర్నమెంట్ పడిపోద్దా? నువ్వు లోపల మీ పార్లమెంట్ లో ఇష్యూ చేసి నేషనల్ తీసుకోవాల్సిన విషయాన్ని నువ్వు బయట గుర్తుపడింది కానీ మోడీని ఒక మాట అంటే నేను ఎక్కడ అరెస్ట్ చేస్తానని. ఇన్ని సభలు జరుగుతున్నాయి ఎప్పుడైనా మీరు ఒక్క మాట మోడీ అంటే మోడీ ఈరోజు ఒక్క మాట రోడ్డు మీద తెగలడం చూద్దాం. ఈరోజు పబ్లిక్ తెలిసామని ఇద్దరు పబ్లిక్ ఇద్దరు కమిట్మెంట్ అయిపోయారు. ఏమంటే అతను లోపల అసలు ఎవరంటే పార్లమెంట్ లో మీరు వాయిస్ వినిపిస్తున్నారా? ఆపగలిగారా? చెప్పండి సంవత్సరం ఉందా? ఇప్పుడు సంవత్సరం ఉంది, ముసిదాక సమావేశం జరుగుతుంది, మళ్ళీ నేషనల్ దృష్టికి మనం వెళ్ళొచ్చు కదా? తెలుసుందా తెలుసుగా బీజేపీ కమిట్మెంట్ అనేది అండి. 4 సంవత్సరాలు కాపురం చేసింది వాళ్ళు, 4 సంవత్సరాల నుంచి వీళ్ళు పతివ్రతలైపోయినట్టు మాట్లాడేస్తున్నారు 1 సంవత్సరంలో. అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైంది అనే విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందనే విషయం చంద్రబాబు నాయుడు 30-40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నతను 40 ఏళ్ల సీనియారిటీ ఉన్నతను మోసం చేస్తున్న విషయం తెలీదా చంద్రబాబు? అంటే ఇప్పుడు సడన్ గా అంటే చంద్రబాబు నాయుడు కింద నీళ్లు వచ్చినప్పటికి చెప్పినన్ని కరెక్ట్ కాదు. వీళ్ళు కర్ణాటకలో మోసం చేస్తాడు, తమిళనాడులో మోసం చేస్తాడు, కేరళలో మోసం చేస్తాడు, చెప్పలేండి మొత్తం మోసం చేస్తాడని మేము తెలుసుకుని బయటకు వచ్చాము. బాబు అది తెలంగాణ బట్టి 29 సార్లు వాళ్ళు ఆవేశంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే తన దగ్గర ఉన్నప్పుడు తనకు ఏదైనా మంచిది, తన పక్కనకి వెళ్ళినప్పుడు
అది ఏ విధంగా అయినా వర్ణించగలుగుతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఒక మీడియా సంస్థ అతనికి అండగా ఉండటం వల్ల అతను ఏం మాట్లాడినా చెల్లుతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, మా పార్టీ నాయకులు రాష్ట్రపతి మద్దతు రాష్ట్రపతి మద్దతు ఇస్తారు, పార్లమెంట్ నుంచి బయటకు వచ్చేస్తారు. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ మొత్తం అన్ని చంద్రబాబు చంద్రబాబు అందరు కలిసి పార్లమెంట్ ముందు అన్ని పార్టీలు వైఎస్ఆర్ సిపి రాకపోయింది అందరికి మద్దతుగా. ఆ రోజు జగన్ వచ్చి సోనియా గాంధీ ఇంకోలు వచ్చారు, బాబు గారు మొత్తం కూర్చొని మేము ఇచ్చేస్తుంటే దందా చేస్తుంటే. ఆ రోజు జగన్ ఎక్కడికి వెళ్ళాడు? జగన్ పార్టీ సభ్యులు ఎక్కడికి వెళ్ళారు? చేసింది ఏ పార్టీ, క్వశ్చన్ చేసింది ఏ పార్టీ, పార్లమెంట్ లో చేసింది, రాష్ట్రం దేశం అంతా చూస్తూనే ఉంది. ఎవరు క్వశ్చన్ వర్క్ చేస్తున్నారో తెలుసు, ఎవరు దీక్షలు పెట్టి బాగా వెయిట్ లాస్ అవుతామని చెప్పని ఎవరు కామెడీ చేశారు ప్రభుత్వ ప్రజల పట్ల, ఎవరైతే చిత్తశుద్ధిగా చేశారు అనేది దీక్షల పట్ల అసెంబ్లీకి వెళ్ళినటువంటి 4 సంవత్సరాల్లో మీరు ఎన్ని బిల్లులు వ్యతిరేకించినా కూడా పాస్ చేశారు అంటే మీకు బలం ఉందనేది అహంకారం. కేవలం అహంకారం చంద్రబాబు నాయుడికి ఉంది కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి అవసరమైతే ఆయన 70 మంది ఉన్న దానికి ఆయన మాట వినట్లేదా? 40 మంది పార్లమెంట్ కాంగ్రెస్ వాడు ఉంది, గడగడలు అడగట్లేదా? 540 పార్లమెంట్ మెంబర్స్ నాగయ్య నువ్వు మాట్లాడకపోతే కాముందన్నారు. ప్రజల సొమ్ము ఇన్ని కోట్ల రూపాయలు, వాళ్ళొక్కటే కోట్ల రూపాయలు ఎలక్షన్ ఖర్చు అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఒక రోజు అసెంబ్లీ నడిస్తే కాబట్టి అపోజిషన్ ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి అది వైసీపీ. వైసీపీకి మైనార్టీలు సమాధానం ప్రచారం చేసిన కాంగ్రెస్ కలిసిన టీడీపీ రోజుకి ప్రజల సొమ్ము ఎంత ఖర్చు అవుతుంది? మిమ్మల్ని ఎన్నుకుంది సరే, మిమ్మల్ని అపోజిషన్ కూర్చోబెట్టినప్పుడు మీరు మా గురించి మాట్లాడని తీర్పిచ్చినప్పుడు మీరు కూర్చోండి ఉందాక ప్రజల సంవత్సరాలు పోరాడినటువంటి ఏ బిల్లు అయినా సరే ఈయన అపోజ్ చేసిన ప్రతి బిల్లుని కూడా మీరు ప్రజల పట్ల మీరు తిరుగుతున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా మీరు చెప్పినటువంటి మాటలు మీరు తీసుకుంటున్నామని చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సరే దాని మీద ఒక ఇంప్లిమెంటేషన్ ఆర్డర్ పాస్ చేశారు. ప్రతిపక్ష నాయకుడికి మినిమం బాధ్యత ప్రజల పట్ల పోరాడుతున్నారు. అట్లా అనుకుంటే రాహుల్ గాంధీ చంద్రబాబు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు? ఈ రోజు బీజేపీతో అసెంబ్లీలో చెప్తున్నారు సార్ బాగుంది, పార్లమెంట్ మీరు ఎందుకు రాజీనామా చేశారు? సంవత్సరం ఉందని తెలుసు, శీతాకాల సమయం ఉంది, అప్రోచ్ చేసి మీ అందరూ తెలిసిన నార్త్ వెస్ట్ మనకు ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయని అందరూ తెలిసిన విషయమని మనకి ఇక్కడ వాయిస్ వినిపించిన అది వైపు ఢిల్లీలో ఇంకోటి వైపు ఆ వైపు నార్త్ మనం తక్కువ చేస్తూ చూస్తారని తెలుసు, ఓయో మీడియా కలగని తెలుసు. మన పార్లమెంట్ వేదిక, మనం ఎన్నుకున్న ప్రజలు పార్లమెంట్ సభ్యుల్ని, మన వాయిస్ ఆంధ్రాకి ఏం జరుగుతుంది అన్న దాని మీద లోపల జరుగుతుంది. ఇన్ని అన్ని రోజులు మీరు పశువులో సంతలు కొన్నట్టు కొంటూ ఉంటారు. మీరు ఎమ్మెల్యే మట్టి రాజ్యాంగ విరుద్ధంగా చేస్తారు. మీకు ఆ ఎమ్మెల్యే చేత దమ్ముండే రాజీనామా చేయించే దమ్ము మీకు లేదు. మీకు నిజంగా దమ్ముంటే రాజీనామా చేయించి అప్పుడు ఎన్నికలకు వచ్చి మీరు మీరు పక్కన తెలంగాణ ఉందండి.
తెలంగాణలో తీసుకోదా స్పీకర్ పరిస్థితులు ఉన్నాయి మనం మాట్లాడకూడదు మనం మాట్లాడకూడదు సుప్రీం కోర్టులో ఉన్నాయి మనం మాట్లాడకూడదు చంద్రబాబు కోర్టుకి పో కోర్టుకి ఎందుకు పోలేదు మొన్న తెలంగాణలో వాళ్ళు సస్పెండ్ చేశారు స్పీకర్ కాంగ్రెస్ వాళ్ళు హైకోర్టు టార్గెట్ పోరాడి తెచ్చుకున్నారండి మీరు ఎందుకు పోరు కోర్టుకి రాజీనామా చేయించమని చెప్పాడు మాకు బిల్లులు అనే పాస్ చేసుకుంటున్నాడు వీళ్ళకి 70 ఎంతమంది అక్కడ ఉన్నారు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు బిల్లులు 2 చాట పోవాలి మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం పార్లమెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి మా మాట వినట్లేదు కదా మేము వాకింగ్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా 40 మంది ఇక్కడ అక్కడ ఉంది మన 44 మంది ఉన్నారు అవుట్ ఆఫ్ 540లో 500 మంది వాళ్ళు ఉన్నారు అలాగే రాజ్యసభ బిల్లు ఇక్కడ పాస్ అయ్యి ఇక్కడ పోవాలి ఇలాగే ఇక్కడ కూడా బిల్లు ఇక్కడ పాస్ అయ్యి ఇక్కడ పోవాలి మీరు పోరాడితే మీరు పోరాడి మీ ఇష్టం ఏర్పాటు చేసుకుని మీరు దొంగ చేతికి తాళాలు ఇచ్చి మీరు పోయారు అక్కడ ఇక్కడ లేదు ఇక్కడ పోరాడి అక్కడ మీరు మనం క్లియర్గా మీరు గమనిస్తే వాళ్ళు డిబేట్లు పెట్టారా కడపలోండి ఒక్క మాట పిలిచి మర్యాదగా అయ్యా బిల్ పాస్ చేయండి ఎన్నిసార్లు చేశాడో అది ఒక హుందాతనం మన బీజేపీ కానీ చిన్న పార్టీలు పిలిచాడు అట్లా ఈయన కూడా పిలవాలి వీళ్ళు పోవాలి అయ్యా ఈ బిల్ పాస్ చేయండి ఈ ప్రజల కోసం అయ్యా ఇది మా కోసం కాదయ్యా చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి పోవాలి వీళ్ళు చెప్తున్నారు నిజమే ఓకే వీళ్ళు చెప్తున్నారు సో చెప్పిన మాటలకి ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్ళి పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి మద్దతు ఇచ్చిందండి ప్రజల పార్టీ అట్లా పెట్టేసి మిగతా మొత్తం కాంగ్రెస్ అడుగుదండి జగన్ ఒక్కడే మిగతా మొత్తం కాంగ్రెస్ అడుగుతుంది సీట్ లేదు అక్కడ ఏం పోరాడతాం సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ అలా అనుకుంటే అంతే చంద్రబాబు నాయుడు గారు ఇండియా ఇండియా కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ అదే ఇందిరాజీవ్ గాంధీ పార్టీ పార్టీ సిద్ధాంతాలు అన్ని ఒక పార్టీకి వచ్చాడు పార్టీ నాయకుడు లేడు జాతీయ నాయకుడు లేడు కాంగ్రెస్ సిద్ధాంతాలు నేను 4 అంశాలు అప్పుడు చెప్తాను నేనేం చెప్తున్నాను సార్ జగన్ గారు నేను వస్తున్నాను రాకపోతే ఏంటి వాకింగ్ చేస్తే ప్రజల కోసం పోరాటం కాన్సెప్ట్ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పంచాయతీ అన్నాడు పుట్టే పిల్లకి 5 లక్ష ఇలా కాదు 40 సంవత్సరాలు చేస్తా అండి
యాభయో అరవయో యాభై ఐదు అరవై ఐదు ఉంటాయి, 40-45 సంవత్సరాలు అనుకోండి ఇస్తాను అని నువ్వు ఏం ఇస్తున్నావు? నిన్న చంద్రబాబు ప్రజలకు ఏం తీసుకెళ్తున్నావు అంటే ఓట్ల కోసం వేదని చెప్తావు. చంద్రబాబు నాయుడు గారు వాకింగ్ చేసి పాదయాత్ర చేస్తేనే వాకింగ్, పక్కన వాళ్ళు పాదయాత్ర చేస్తేనేమో ప్రతిపక్ష నాయకుడు వాకింగ్ చేస్తే మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అంటే ఆ పాద చంద్రబాబు ఒకసారి చేశాడండి పాదయాత్ర. చంద్రబాబు నాయుడు గారు ధైర్యం ఉంటే ముస్లింస్ కి ఇప్పుడు దాకా 4.5 సంవత్సరాలు అయిపోయింది, మీరు మినిస్టర్ ఎందుకు ఇలా బాబు గారు అంత పక్షపాతమా? ముస్లింస్ అంటే మీకు అంత ఎలర్జీ ఎందుకు లేదు? కాదండి ఒక్క సీట్ కూడా ఎవరండి ఇప్పుడు ఒక్క సీట్ ఆర్ఎస్ఎస్ మోడీ అంటే షాది ముబారక్ 13 జిల్లాల్లో 13 అమ్మాయిలకు ఇచ్చాడా? నాకు పేపర్ లో చూపించు. విదేశాలు 13 జిల్లాల్లో 13 పిల్లలు పంపించాడా? పేపర్ నుంచి చూపించు. ఇంకేం చెప్పారు? హునాన్ పథకం ఎంత మందికి ఇచ్చారు? ఉన్నటువంటి మైనార్టీలకు ఎవరైనా పెడతారు లేదా బడుగు బలహీన వర్గాలకు పెడతారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ను పేరుకేమో అసెంబ్లీలోనేమో 1000 కోట్లు బడ్జెట్ పాస్ చేసావు, 2367 కోట్లు బడ్జెట్ మాత్రమే వాడావు నువ్వు. తర్వాత మిగిలిన బడ్జెట్ ఏమో పక్క కార్పొరేషన్ కి నిధులు పండించడానికి. అసలు ఎక్కడ రాజ్యాంగం ఎక్కడ విన్నారా మీరు? అసలు ఇది ఎక్కడైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ ఎస్టీలకి ఎంత న్యాయం చేశారు? దేశంలో ఇవాళ దేశంలో దళితుల మీద, ముస్లింస్ మీద, క్రిస్టియన్ల మీద, ఆడపిల్లల మీద జరిగే అన్యాయాల గురించి జగన్ గారు ఏ అంశమైనా సరే ఏ ఆడపిల్లకి రాష్ట్రంలో అన్యాయం జరిగినా మొట్టమొదటి రోడ్డు మీదకి వచ్చింది మేము. దేశంలో జరిగే మాబ్లించింగ్ దళితుల మీద, క్రిస్టియన్ల మీద జరిగింది ఇన్సిడెంట్ ఎవరు యనమల శ్రీనివాసరావు లేదా జియోదిన లేదా ఏదో కారణాలా ఎక్కడ నువ్వు దాని మీద పోలీసు మీద కానీ నువ్వు ప్రజల పట్ల లేదా కేసు పట్ల ఎక్కడ చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో 27 కేసులు ఉన్నాడు కాబట్టి మా జగన్ గారు అడిగారు బీజేపీ స్టేట్ అడగడా? బీజేపీ స్టేట్ లో మనుషులు కాదా? బీజేపీ స్టేట్ లో ముస్లింస్ కాదా? బీజేపీ స్టేట్ లో దళితులు, క్రిస్టియన్లు, ఆడపిల్లలు కాదా? ఆ స్టేట్ గురించి మనుషులు సస్తున్నారండి, మనుషులు మానభంగాలు చేస్తున్నారండి. ఎక్కడో సస్తుంటేనే ఇక్కడ మౌనం చేస్తున్నారు, మౌనం చేస్తున్నారు కదండి. రాకుండా మా మినిస్టర్ మా ఎమ్మెల్యే ఏ డిస్టెంట్ లో మేము పనిచేయాలండి? మాకు మైనార్టీ కమిషన్ చైర్మన్ గారు ఎక్కడికి రావాలి చెప్పాలండి? ఒక అన్యాయం జరిగిన చోట ఇక్కడికి రావాలని చెప్పాలండి. మేము ఒప్పుకుంటాం. ఏడుస్తుందండి మా గవర్నమెంట్ నాశనం చేస్తుంది, ఇది ఏడుస్తుందండి. పోయి ఏంటి మా చైర్మన్ అన్యాయం జరిగింది దానికి రాజకుమార్ గారు మహిళా కమిషన్ చైర్మన్ అనే అతను బీజేపీకి మద్దతు కాదా? టీడీపీ ముస్లింస్ కి రిజిస్టర్ ఇస్తారా లేదా? ఇస్తారండి. ఎప్పుడండి? కాదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మేమే చట్టాపట్టాలు వేసుకుని తిరగలేదు. ఇప్పుడున్నటువంటి సమస్యల పట్ల
తెలుగుదేశం పార్టీ ఎంపీలు కడుపు నిండా తిరిగి పడుకుంటుంటే మా ఎంపీలు వెళ్ళి మోడీని అత్యంత పరిస్థితుల్లో కలిసి రిప్రజెంట్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో రిప్రజెంట్ చేశారు తప్ప మేమేదో చెప్పండి. కడప స్ట్రీ ప్లాంట్ మీద మేము ప్రధానమంత్రిని కలిసాము, సరే అది ఇంకో 9 ఏళ్ళు చెప్పండి. ఒక విషయం చెప్తాను, నాలుగేళ్లు మోడీ గారిని నాలుగేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి మీరు శత్రుత్వం చేయండి, మా ఇష్టం అండి. ఒకటే వీళ్ళది ఒక రౌడీ. సరే ఒక నిమిషం, ఇప్పుడు ప్రజలు చూస్తున్నారండి, అయిపోయింది కార్నర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఏం చేసాడు ఆయన అంతా గమనిస్తున్నారు. అట్లీస్ట్ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు మన లీడర్లు చెప్తున్నా, వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు మేము చెప్పిన వినడు, ఈయన చెప్పిన ఊరికి ఇక్కడ కూర్చొని మీరు మాట్లాడుకోవడమే, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు సమాధానం క్వశ్చన్ కూడా చేయలేరు. మీరు అంతా ఖచ్చితంగా మా పార్టీ తరఫున నేను చెప్పేది రాహుల్ గాంధీని కలిశారు, సోనియా గాంధీని ఎన్నిసార్లు కలిశారు, కాదు ఎన్నిసార్లు మీరు రిప్రజెంట్ చేశారు కేంద్రానికి, ఒక్కసారైనా మీరు వెళ్ళారా? వీడియో చూపిస్తే చెప్పండి, ఊరిని కలిసి ఫోటోలు తీయడం కాదు, సమస్యల మీద రిప్రజెంట్ ఏ సమస్య మీద అయ్యా సచ్చర కమిటీ ఎవరు వేశారు? ఆంధ్రప్రదేశ్ బాబు ఆంధ్రప్రదేశ్ చెప్తున్నా చెప్పబోతున్నావు, ఊరికే దూరి సౌండ్ ఉందని చెప్పి దూరం ఆగడం అయిపోయింది స్టోరీ. బాబు లేదు బాబు వచ్చారు గారికి వస్తారు వచ్చారు బాబు పోయారండి కాంగ్రెస్ వచ్చేసిందండి బాబు కాంగ్రెస్ వచ్చేసి దాంట్లో 12-13 విషయాలు మాట్లాడలేను క్లియర్ కట్ గా. అడిగాడు అడిగాడు అయ్యా ఇదేదో మా చిన్న 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 పార్టీల మీలాగా ఈనాడు ఆ మూలలో సాక్షి మూలలో రావడానికి ఆ పెద్ద సీక్రెట్ మీటింగ్ జరుగుతుంది అట్లాంటి నాకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఒక చిన్న గుంటూరు మనిషికి, దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. ఏమండి నేను అడిగాయ్యా సాక్ష్యం బాబు దాని సాక్ష్యం ఇది రాజకీయం బాబు దాని సాక్ష్యం దాని సాక్ష్యము చెప్పండి వినవయ్య బాబు నువ్వు ఒకటి చెప్పండి ఏం చెప్పకూడదు చెప్పు చెప్పు అంటే విను చెప్పండి ఆ చెప్తు విను నేను ఏం చెప్పాను దాని సాక్ష్యం ఎక్స్ఎమ్ఎల్ మస్తాన్ వల్లి ఉన్నాడు అక్కడ సెంట్రల్ మినిస్టర్ మన జేడీ శ్రీరామ్ గారు ఉన్నారు షిబిరలు ఇంతమంది కూడా మాట్లాడారు 13-14 నిమిషాలు మాట్లాడారు. నేను అడిగా అయ్యా ఇప్పుడు మనం చేసిన పొరపాటు వల్ల మేము నష్టపోయాము, ఓకే వాళ్ళేమో వాళ్ళ మీడియాలు ఉన్నాయి కాబట్టి ఈ సాక్షి టీవీ వీళ్ళకి ఈటీవీలు ఉన్నాయని డ్రామాలు అబద్ధాలు అన్ని జనాలు అమాయకులు నమ్మేశారు. సో వీ షుడ్ చేంజ్ అవర్ టోటల్ కంప్లీట్ ప్లాన్ అండి. ఇంకోటి అడిగాను క్లియర్గా అడిగా దీని అందరు సాక్ష్యం ఉన్నారు సచ్చర కమిటీ అడిగా అడగయా విన్నడయ్యా ఊరికనే సచ్చర కమిటీ ఎవరు వేశారండి కాంగ్రెస్ పార్టీ వేశారు, రంగనాథ్ మిశ్ర కమిటీ కాంగ్రెస్ పార్టీ వేశారు, 12% రిజర్వేషన్ ఇవ్వాలి ముస్లిమ్స్ నాశనం అయిపోతారు చెప్పారు కదండి పార్లమెంట్ లో బిల్లు ఎందుకు పెట్టేశారు అడిగా దీని వీళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు. డెఫినెట్లీ విల్ థింక్ అబౌట్ దట్ ఎస్ పాతోడు జరిగారు చిన్న చిన్న తప్పులు జరిగినాయి నీకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ వస్తున్నారు జనాలు ఇక్కడ. ఇవి ఎవరు చేస్తారండి వాళ్ళు? పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఈయనకు వస్తున్నాడు, చంద్రబాబుకి వెళ్తున్నారు, ఎవరికి వెళ్తున్నారు జనాలు? ఓట్లు లేకపోతే ఎన్ని ఓట్లు ప్రజల ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారు? ప్రజలకు ఎవరు చేస్తారు? వైఎస్ఆర్ ప్రజలకి సినిమా సిద్ధాంత్ ఇంతవరకు పెట్టి సింపుల్ ఏంటంటే ఆయన ఫెయిల్యూర్
అపోజిషన్ ఫెయిల్యూర్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా, ఏమైనా వేలు ఉందా, లేక కొత్త నాయకుడు పుట్టుకొస్తున్నాడా, లేక కొత్త మీరు దింపుతున్నారా, రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర పథకాలను పెట్టి లేకపోతే తీసుకొస్తున్నాడా ఏం చెప్పండి మాకు. ఉండాలి ఇప్పుడు నీలాగా ఓ శోషి మాతకి 10 ఎకరాలు అక్కడ రాజధాని భూములు ఇచ్చి ఆ సాధువుకి 20 ఎకరాలు ఇచ్చుకుని వాళ్ళ దగ్గర చరిత్రలు చూపించుకుని చర్చ వచ్చిందా, రాత్రి ఎట్లా వస్తాం చూడప్పుడు ఊరికి పూజలు ఓషి మహారాజు ఇచ్చారంట, అక్కడ ఆయనకి వెళ్ళి క్యాంటీన్ ఆడిగిస్తారంట, డ్రామాలు చేసుకుని డాన్సులు వేసి వాళ్ళకి 100 ఎకరాల భూమిని దారాదత్వం చేసి వాళ్ళ జాతకాలు చెప్పిన వాళ్ళకి 20 ఎకరాలు ఇచ్చి 5 ఎకరాలు ఇచ్చి ఊరికి డ్రామాలు చేసి సింగపూర్ ఎట్లా ఏడుస్తున్నాడు అనేది అక్కడికి వెళ్తే గానీ తెలియదు, కానీ ఊరిని ఐటీ మంత్రి అమ్మగారు లక్ష ఉద్యోగాలు ఉన్నాడు, ఒక్క ఉద్యోగం వచ్చాడా, ఒక్క ఐటీ కంపెనీ ఇక్కడ తీసుకురాగలిగాడా? కొడుకు ఎంతో అవకాశం అతనికి ఉంది, అందరు మంత్రులు కన్నా కూడా అతనికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు కేసీఆర్ గారు ఒక ఐటీ శాఖను ఏర్పాటు చేసి ఏ విధంగా పక్క రాష్ట్ర పక్క దేశాలకు వెళ్ళి చంద్రబాబు ఒక్క ఉద్యోగం లోకేష్ బాబు ఇచ్చాడు దానికి రాష్ట్రండి, రాష్ట్ర కర్మ లోకేష్ బాబు, ఇంత పెద్ద బాలయ్య బాబు, ఇందయ్య బాబులు, మీ బాబులు ఆ పెద్ద బాబు రాహుల్ బాబు అంటలేదు, దండం పెడతానాగా రాహుల్ గాంధీ అంట మేము లోకేష్ బాబు బాలయ్య బాబు వ్యక్తి పూజలకే సరిపోతుంది వీళ్ళంతా. నేను చెప్పేది కనీసం పరిస్థితి కూడా ఈరోజు నిజాలు మాట్లాడుకుందాం, మనం నిజాలు మాట్లాడుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తానన్నాడు, అధికార పార్టీలో ఉండి మీ అధికార పార్టీ మీదే ప్రతి అంటే రెండు ప్రతిపక్ష పార్టీలు అంటే ఒకటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయితే ఒకటి ఇంకో ప్రతిపక్ష పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసి విమర్శలు చేస్తున్నారు. కానీ మీరు నిజంగా ధైర్యంగా అంటే మీ నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఏదైనా అమలు చేశారు, అమలు చేస్తే ఏ విధంగా అమలు చేశారు, దానికి సంబంధించిన వివరాలు మాత్రం డాక్యుమెంట్ రూపంలో చూపియండి అన్న వాళ్ళ మాటలకి మీరు ఎలా సమర్థిస్తారు? ప్రతి విషయం వైట్ పేపర్ చూసుకోండి, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు ఎలా ఉందంటే మన సోదరుడు అడిగింది పవన్ కళ్యాణ్ 24 గంటలు బాబు గారి దగ్గర ఉంటాడు పోగు చేసి ఆ జడ్జి మాకు పేపర్లు ఇచ్చేది బాబు గారు మనసారి ఇస్తున్నారని మీరు ఆ సైట్ లోకి వెళ్ళండి, సైట్ ఓపెన్ చేయండి, మీకు అన్ని వివరాలు ఉన్నాయి, దాంట్లో లేని పక్షాన్ని మీరు అడగండి, 001 000 పెట్టాడు మీరు కాల్ కొట్టండి. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు, నేను దానికి జవాబుదారి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే మటుకు దొంగగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు చేసిన గురించి ప్రశ్నించాడు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏ పథకం కూడా అది ఆన్ పేపర్ ఉంటుంది తప్ప పబ్లిక్ సర్వ్ కావాలి అంటే మీరు కలిసి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించమంది మీరే ప్రశ్నిస్తే మీరు చెప్పండి. మా కిడ్నీ ఉట్రాయపాలెం అతను ప్రశ్నించినప్పుడు బాబు గారు రియాక్ట్ అవ్వలేదా? మంగళగిరి మెడికల్ దానికి కారణం ఏంది? ఈ కారణం వల్ల నేను వెళ్ళాను, నాది ఈ సిద్ధాంతం, నేను ఈ సిద్ధాంతానికి విరుద్ధం, నేను బాబు గారికి వచ్చినప్పుడు ఈ సిద్ధాంతం మీద వచ్చాను, ఈ సిద్ధాంతాలు ఇక్కడ లేవు చెప్పండి. ఏం లేదు, అరే అబ్బాయి నువ్వు మనం అన్నం పంపించాలన్న సిద్ధాంతం తప్ప చెప్పాలండి. అతను ఇప్పటి వరకు బయట తిరుగుతున్నాడు, ఏం చెప్తున్నాడు,
ఏదైనా ఇది చేయగలను లేదా పరిస్థితి రేపు ఇది నాకు అవ్వచ్చు నేను మన పద్దెనిమిది సీట్లు వాళ్ళకి తెలిసింది ఏది అదే తిరుగుతాను కాలు నొక్కుతాను తల పట్టుకుంటా అంటే వాళ్ళకి వచ్చింది 18 సీట్లు ఈ రోజు లేదా రాష్ట్రం మొత్తం ఇంట్లో లేకపోతే ఒక్క మాట అదే ఉందండి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అందరం కలుపుకుని రాలేదు ఎలక్షన్ అంటుందో ఏమండి రావడదు మిత్రపక్షమెంట్ ఉంటాయి స్నేహ సంబంధాలు ఉంటాయి వచ్చిన ఇప్పుడు మేము బీజేపీ మేము బీజేపీ మేము బీజేపీ నుంచి వచ్చాము ఎందుకు వచ్చాము ఇది నిర్మించమండి సిద్ధాంతాలే కాదు కేవలం సూట్లెస్ కోసం తిరుగుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ చుట్టూ అంతగా చెప్పండి సూట్ కేసు తీసుకో సూట్ కేసు నేను ఇస్తున్నా మీకు అది చేస్తాను చెప్పడా ఏం చెప్పాలంటే అంత ఒకసారి నిద్రపోయి కుంభకర్ణుడు అతను ఈ రోజు చెప్పండి పవన్ కళ్యాణ్ అర్థం చంద్రబాబు ఏ సిద్ధాంతం బయటికి ఏ పేరు సిద్ధాంతం ప్రజలు 2019లో బట్టలలోకి ప్రసిద్ధం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు అంటున్నాడు వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు సిబిఐ కోర్టు కిలో రూపాయి బియ్యం గానీ ఈ రోజు ఒకటి దాచుకోవటం దోచుకోవటం
మేము శ్రమించు శ్రమించు ఫలితం వచ్చిందని ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే తమ్ముంది. దొంగలాగా చంద్రబాబు నాయుడు లాగా పారిపోలేదు, స్టేట్ తెచ్చుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా తడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్యను కూడా ఆయన క్రియేట్ చేసినా కూడా ఏదైనా ఎదురుగా దమ్ముగా సోనియా గాంధీ గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎదుర్కొంటున్నాడే తప్ప పారిపోలేదు. ఎందుకంటే అతని జన్యునుడి గారు కడిగిన ఆణి చెప్పేదంటే మేము మెడ తెప్పం మెడ తెప్పం మెడ తెప్పం అని చెప్పి మా నాన్న ఇచ్చిన గవర్నమెంట్ అని చెప్పి అసెంబ్లీలో 3 సార్లు అవిశ్వాసం తీర్మానం పెట్టి గవర్నమెంట్ పడేద్దనుకున్నాం. వీళ్ళు మళ్ళీ చెప్తారు మేము అయితే పోయి తెప్పు అని చెప్పి కిరణ్ కుమార్ ఈ రోజు రాష్ట్రపతి గవర్నర్ గా వీళ్ళు జగన్ గారు ఓకే జగన్ గారు ఆ గవర్నర్ బహుళ మా ఎమ్మెల్యేకి ఎరేసి వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళాలని అనుకున్నాడా ప్రజలకు ఆలోచన ప్రభుత్వం బాగుంది చంద్రబాబు బాగుంటుంది వచ్చిన వాళ్ళే కానీ నువ్వు చెప్పినట్టు మీ వాళ్ళు పిచ్చోళ్ళు తీసి ఎందుకున్నారు మీరు ప్రజలు మీ పిచ్చోళ్ళు ఈ రోజు నియోజకవర్గానికి 50 కోట్లు ఎక్కడ పరిస్థితి మీకు వచ్చిన ఎమ్మెల్యేలు జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే చెప్పాడు నేను నా కర్మగారి తెలుగుదేశం పార్టీలో వచ్చాను చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఈ రోజు నేను మోసపోయాను చంద్రబాబు నాయుడు గారి మాటలు విని నేను రాజకీయ జీవితం శాశ్వతంగా వదిలేయాలని హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి మేము చాలా ఆనందంగా ఉన్నామని ఎక్కడైనా ప్రకటన చేశారు. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామికి 100 ఎకరాలు నది ఒడ్లు ఇచ్చారంట ఇవ్వాలి. అంబేద్కర్ గారికి స్టాచ్యూ కోసం 100 ఎకరాలు ఇచ్చారంట. కోసం 2 ఎకరాలు ఇవ్వాలి. అందరికి ఇవ్వాలి కదా మీరు అందరికి మీరు అందరి నాయకుడు ఆగండి మీరు అందరికి ముఖ్యమంత్రి ఈ ప్రజలందరూ 120 ఉద్యమం చేస్తామాడా ముస్లిం కి సీట్ ఎందుకు ఇలా ముస్లిం కి మినిస్టర్ ఎందుకు ఇలా ఏమంటే సమీకరణ చాలా ఎదుగు ఉంటాయి రోజుకి మాట్లాడే వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం వలనే నంద్యాల ఇళ్ల ఎన్నికల్లో లాల్జాన్ బాషా కుటుంబానికి అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు చెప్తున్నాడని భయంతోనే జియావుద్దీన్ గారికి ఈ రోజు పదవి ఇచ్చాడు తప్ప వాళ్ళ కుటుంబాన్ని అడ్డంగా ముంచేసి ఇప్పుడు దాకా ఒక కోటి చైర్మన్ నుంచి 3 నెలలు అయింది
కనీసం డైరెక్టర్ లేచాడా? దేనికంటే ఆ పదవి వక్ బోర్డు ఏదైనా వక్ బోర్డు ఆఫీస్ కి వెళ్ళి చైర్ లో జలీల్ ఖాన్ కూర్చున్నాడా? వక్ బోర్డు డైరెక్టర్స్ లేచాడా? వక్ బోర్డు సంబంధించినటువంటి ఆస్తులు ఇది ఎంకి పెళ్లి సుద్దిగడ్డ సాగుకు వచ్చింది అన్నట్టు పాపం మన నంద్యాల నాయకుడు పాపం దేవుడు ఆయనకి స్వర్గం ప్రాప్తి చేయాలి. ఆయన చావు వీళ్ళందరికి అదృష్టం పాపం, వాళ్ళ చావు వీళ్ళందరికి అదృష్టం. ఆయన చావకపోతే ఆయన ఏమిరెడ్డి ఆయన పేరు నంద్యాల మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి నాగిరెడ్డి గారు పాపం ఆయన అకాల మరణం చెందకపోతే ఈయన వీళ్ళకి ఒక బోర్డులు రావు. అక్కడ ఎమ్మెల్సీ ఇవ్వడు, ఎవరు చైర్మన్ ఇవ్వడు. ఈయన పాపం ఆయన సచ్చి వీళ్ళందరూ బతికించుకుంటా బాబుని కూల్చాలని తిరుగుతుంటే ఈయన రథం ఎక్కడ హైదరాబాద్ లో రథం ఎక్కిన 2 నిమిషాల్లో బషీరుద్దీన్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 నిమిషాలు రిజైన్ చేసి ఆయన మగవాడు చెప్తున్నా. ఓకే, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ ఇప్పుడు ఆయన సీఎం అవ్వాలని చెప్పి ఏదైనా సరే అని వెళ్ళి చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చంపలేసుకుంటున్నాడా? లేదు, మబ్బే పెడుతున్నాడు. సో నేను చెప్పేది ప్రజలకి చెప్పండి, ఈ సొల్లు వాగుడు ఈ సూరి మొత్తం వద్దు. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఇద్దరు ప్రజలకి ఈ కులానికి ఈ ప్రాంతానికి ఈ మతానికి చేస్తాను, ఇదిగో ఇంత కార్పొరేషన్ ఏర్పాటు, ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నెంబర్ వన్, ప్రతి కులానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా నిధులు ఈ విధంగా ఇస్తామని చెప్పని కూడా మేనిఫెస్టోలో పెట్టింది కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇప్పుడు 20 కోట్లు 30 కోట్లు అమ్ముడు పోయి పోతున్నారంటే చేసింది చేతిలో వాళ్ళకి తెలిసింది ఒకటే, నోరు వేసుకొని పట్టము అంతే. ఇది కేవలం దానికి ఈ రోజు జీజీహెచ్ లో పెట్టినా కూడా అనేక మంది కొట్టుకున్నారు. రోజుకు 200 మందికి భోజనం పెడితే ఒకళ్ళు ఇంట్లో పై భోజనం తింటే మిగతా 4 పస్తులు ఉండాలా? ఒక కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రతిపాదించాలి. కానీ ఒక కుటుంబం ఈ రోజు 4 ఉన్న కుటుంబం బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు అన్నా క్యాంటీన్ పెట్టు, అన్నా క్యాంటీన్ ఎప్పుడు పెట్టాలి నువ్వు? ఎప్పుడైతే నువ్వు పాదయాత్ర చేసి నేను చాలా చూశాను అని చెప్పి ఒక అన్నా క్యాంటీన్ పెట్టడానికి నీకు 2 సంవత్సరాలు అధ్యయనం చేయాల్సి వచ్చిందంటే, అంటే నువ్వు కేవలం నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు రాజధాని ఏరియాలో భూములు అమ్ముకొని సింగపూర్ కి వెళ్ళి మా దాన్ని నిధులు మండించుకోవడానికి నీకు టైం సరిపోతుంది. అన్నా క్యాంటీన్ ఈ రోజు గుర్తొచ్చింది అంటే కేవలం ఉన్నటువంటి రేషన్ లో ఏదైతే 9 వస్తువులు ఉన్నాయో రాజశేఖర రెడ్డి గారి టైంలో అవన్నీ కట్ చేసి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క పథకంగా పెట్టి సుజలా పథకం అని, వాటర్ పథకం, పంచదార పథకం అని, లేదా తుఫాను ఏదో రకరకాల పథకాలు పెట్టి ఈరోజు అన్నా క్యాంటీన్ పథకం అని పెట్టారు. ఏ పథకం అయినా సరే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఏ పథకం సక్సెస్ అయిందా? అన్నా క్యాంటీన్ ₹70 ఇస్కాంటే 73 రూపాయలు ఇస్కాంటే వాళ్ళకి ఇచ్చారు, 73 రూపాయలు మిగతా గవర్నమెంట్ సబ్సిడీ అంటున్నారు. అంటే ప్రతిరోజు 46 లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ చెల్లించాలి. 46 లక్షల రూపాయలు మీరు సబ్సిడీ చెల్లించే బదులు నువ్వు పక్కాగా రేషన్ లో కనుక ఇంకా 2-3 వస్తువులు ఇస్తే ఒక కుటుంబం 4 బతుకుతారు కదా. ఈ రోడ్డు మీద అన్నా క్యాంటీన్ ఎవరు తింటున్నారని అడుగునేవాళ్ళు పనికి మానేవాడు తెలుగుదేశం కార్యకర్తలు తప్ప బయట ఎవడ గ్యాస్ మీద 50 రూపాయలు తన నెత్తి మీద వేసుకొని భరించినటువంటి, అంటే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదని నలుగురిని ఆలోచించే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు కదా,
జగన్ వలన మీరు ఎన్ని కుట్ర చేసినా తెలుగుదేశం మీరు మీరిద్దరు సంసారం చేసినా సంసారం చేశారు ఎన్ని సంసారాలు చేయండి రాష్ట్ర పరిపాలన పరిపాలన చేయాలంటే రామాల చిన్న ₹15,000,000 అంటే ఇంకా ఇన్నొందల రోజుల్లో ఏమో ఎన్ని వేల లక్షల కోట్లు అయ్యా నువ్వు వారం అవ్వలేదప్పుడే ₹3,00,000 ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇవాళ మన 4 సంవత్సరాల నుంచి వింటున్నాం బాబు గారు ఏమో ఢిల్లీ నుంచి రావట్లేదు మా వైఎస్ఆర్ రాజశేఖర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు సెంట్రల్ ఇస్తానే ఈ పథకాలు చేసింది సెంట్రల్ ఇస్తానే పథకాలు చేసింది సెంట్రల్ ఒప్పుకుంటే 4% ఇచ్చింది సెంట్రల్ నుంచి నిధులు వస్తాయి ఒక మేకను మనకి వెళ్తుంటే నలుగురు కలిసి ఇది కుక్క కుక్క అంటే కుక్కలు నూగుతారు ప్రశ్నలు ప్రజలైతే లేదు మాకు తెలిసి రాజశేఖర రెడ్డి 9 పదకాలు 9 రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 4 సంవత్సరాల గవర్నమెంట్ ఉందండి ఎన్ని 9 వస్తువులు ఇచ్చారండి కాంగ్రెస్ గవర్నమెంట్ చూడండి చెప్పండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేశారు మీరు చూసుకోండి మీరు ఎవరండి మాకని రామారావు సారే పెట్టేస్తే సారే డబ్బులు గండు కొట్టే ఆకుతున్న మధ్య తాగుతున్నారు కొన్ని లక్షల కొట్ల దాన్ని బ్యాన్ చేయక వదిలేశారు తీసుకున్న మధ్య ఎవడో తాగిపోదు తాగి కావాలి 100 రూపాయలు పెట్టండి 1000 రూపాయలు పెట్టారు మార్పు వచ్చిందా రాలేదంటే చంద్రబాబు నాయుడు గారికి కోసి రాష్ట్రాన్ని నడపాలని చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏదో మాట్లాడి కుక్క అని చెప్తాం ఈ రోజు తెలియదు దాకా పాపం ప్రజలకు మనసు లేదు రెడ్డి గారు చనిపోయాడు జనాలకి మాయ చేయడం కోసం ఒక మహిళ మంత్రి మనోడు దాకా మాట్లాడతాం ఒక ముస్లిం మహిళ ఒక క్రిస్టియన్ కేబినెట్ లో చంద్రబాబు చంద్రబాబు జగన్ తెరలేదా రాష్ట్రం తెరవదా రాష్ట్రంలో బాధలు తెరవదా కొత్తగా తిరిగి కొత్తగా బాధలు విధంగా కనుక్కునేది ముఖ్యమంత్రి అది సోదరు అపోజిషన్ రాష్ట్రం మారింది పరిస్థితులు మారి చేపెట్టింది మొన్న ముద్దు పెట్టింది ఫెయిల్యూర్ లో కానీ ఒక షాక్ ప్రజలకు మెసేజ్ ఇవ్వండి ఇప్పుడు
వస్తున్నా అడ్డుపోయినా దానికి కేవలం ఒకటే కారణం అంటే డబ్బు ఎలక్షన్ అయిపోయింది, ప్రజలు మార్పు రావాలి, ఎంత కేకలు పెట్టినా ఫెయిల్యూర్స్ వదిలేసి ఇప్పుడు ఎలక్షన్ కి చక్కగా నీట్ గా మనము సారాలకి లోపడకుండా లంచాలకు లోపడకుండా నిజాయితీగా. అతను సీఎం నిన్న కూడా చెప్పారు, అతను సీఎం ఇది మాకులం మాకులం కాకుండా మన ఎమ్మెల్యే ఎవరు మంచోడా చెడ్డోడా చదువుకున్నోడా వాడి బ్యాక్గ్రౌండ్ ఎన్ని చూసుకొని అతను ఎమ్మెల్యేలకు వేసుకోండి, ఆయన చేసుకున్న డెవలప్ చేసుకోండి చాలు సీఎం అవ్వాలి సంవత్సరాల. సో ఈ మార్పులు చేద్దామండి. వాస్తవం ఏంటంటే ఒక్కొక్కటి 20-30 కోట్లు ఖర్చు లేదు కాబట్టి అమ్ముడు పోయారండి.